పేపర్ టూ చదవడానికి మీరు కొంచెం స్పీడ్గా రాయగలగాలి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఎప్పుడో ఏ బీటెక్తోనో టెన్త్ క్లాస్తోనో వదిలేసి ఉంటారు. కాబట్టి తెలిసిన విషయాన్ని స్పీడ్గా రాయగలగటం అనేది ఒకటి మీరు అలవాటు చేసుకోవాలి. తర్వాత నేను ఈ ప్రజెంట్ బ్యాచ్లో గమనించిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళకి విషయం తెలుసు కానీ మాటల్లో పెట్టడానికి తొందరగా మాటల్లో పెట్టలేకపోతున్నారు. అందువని మీరు నేను ఇచ్చే నోట్స్నైనా తరువుగా రెండు మూడు సార్లు చదవటం, లేదంటే రోజు ఒక అరగంట ఏదో తెలుగు పేపర్ని కానీ ఒక తెలుగు పుస్తకాన్ని, ఈనాడులో కథలైనా చదవచ్చు, మా ఈనాడు డైలీ పేపర్ని చదవచ్చు, అది మీకు న్యూస్గా కూడా ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా అంతర్యామి ఎడిటోరియల్స్ చదివితే భాష మీకు బాగా పట్టుబడుతుంది, కాబట్టి పెద్ద ఇబ్బంది అవ్వదు. మీకు తెలిసిన విషయాన్ని చెప్పుకోవటానికి రాసుకోవడానికి కొంచెం ప్రాక్టీస్ మాత్రం చేయొచ్చు, అది అభ్యాసం వల్ల ఖచ్చితంగా అలవడుతుంది. కాబట్టి తెలుగు లిటరేచర్ ఖచ్చితంగా అంటే ఈజీయే, మార్కులు స్కోరింగే, కానీ 2010 ఉన్న పరిస్థితి మాత్రం ఇప్పుడు లేదు. ఏదో కొన్ని చాప్టర్స్ మాత్రం చదువుకుందాము అని అనుకోవటం కానీ పద్యాలన్నీ చదవక్కర్లేదు, అక్కడక్కడ ఇంపార్టెంట్ పద్యాలు చదువుకుందాము, ఏవి వ్యాఖ్యానానికి ఇంపార్టెంట్ చదువుకుందాము అనుకోవటానికి కాదు. చదువుగా సిలబస్ కనుక చదువుకుంటే మీరు ఖచ్చితంగా చక్కగా రాయగలరు, మీరు రాసిన దానికి తగిన ప్రతిఫలంగా మార్కులను కూడా పొందగలరు. నేను మీరు అలా మార్కులు పొందగలిగిన నా కోచింగ్ గురించి నేను ఒక్క ముక్క చెప్పుకోవాలంటే, కోచింగ్ అయిపోయిన తర్వాత అరే ఎగ్జామినేషన్లో కూర్చుంటే మీరు చదవాల్సిమండి, నేను చెప్తే సరిపోదు, నేను చెప్పిన దాన్ని మీరు చెప్పిన సూచనలని అనుసరిస్తూ చదువుకుంటే కనుక ఖచ్చితంగా తృప్తికరంగా ప్రతి ప్రశ్నని రాయగలరు. మంచి మీరు బాగా రాస్తే మంచి మార్కులు వస్తాయి. ప్రస్తుతానికి తెలుగు లిటరేచర్ గురించి ఇదండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఇంతకుముందు వచ్చిన వీడియోలో స్క్రోలింగ్ వచ్చింది, నా ఫోన్ నెంబరు 9866222978, ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. మంచిదండి.